హార్ట్ ఫెయిల్యూర్ లేక గుండె వైఫల్యం అంటే గనక గుండె యొక్క పనితీరు మందగించడం గుండె పనితీరు మందగించినప్పుడు ఆ మనిషికి వివిధ లక్షణాల ద్వారా మనకి కనపడతాయి ఎప్పుడైతే ఈ లక్షణాలు కనపడతాయో ఆ లక్షణాలు కనిపించిన రోగి ఇదివరకు రోజుల్లో అయితే చాలా తక్కువ కాలం జీవించేవాళ్ళు ఐదు సంవత్సరాల్లో యాభై శాతం మరణించే రిస్క్ ఉండేది అలాంటిది గత పది సంవత్సరాల్లో వచ్చిన చాలా అడ్వాన్సెస్ వల్ల ఈ యొక్క శాతం చాలా తగ్గిపోయి ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో సుమారు ఎనభై శాతం కంటే ఎక్కువ మంది జీవించగలుగుతున్నారు దీనికి ప్రధానంగా దోహదపడిన విషయాలు ఏంటంటే మందులలో చాలా రకాలైన అడ్వాన్సెస్ రావటము రెండోది మనకి గుండెకు సంబంధించిన పేస్ మేకర్ టెక్నాలజీలో అడ్వాన్సెస్ రావటము మూడోది గుండెకు సంబంధించిన వాల్ ఆపరేషన్లో నూతన వరవడలు రావటము అంతేకాకుండా గుండె యొక్క ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా చాలా నూతన చికిత్సా విధానాలు రావటం వల్ల ఈ రోజున ఇలాంటి బెస్ట్ రిజల్ట్స్ను మనం చూస్తున్నాం మనం ఈ వీడియోలో గుండె వైఫల్యంలో జరుగుతున్న నూతన శాస్త్రీయ పరిశోధనలు వాటిని రోగులకు తీసుకుని రావటంలో మన డాక్టర్లు ఎంతవరకు సక్సెస్ అవుతున్నారో మనం గమనిద్దాం గుండె వైఫల్యంలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి సంకోచ వ్యాకోచ శక్తులకు మధ్య ఉండే డిఫరెన్స్నే గుండె యొక్క పంపింగ్ శక్తికి ఒక అలమానం కింద భావిస్తాం దాన్ని మనం ఇజెక్షన్ ఫ్రాక్షన్ లేక షార్ట్ కట్లో ఈఎఫ్ అని అంటాం ఈఎఫ్ ప్ర యొక్క బేసిస్ మీద మనము ఈ గుండె యొక్క వైఫల్యాన్ని మూడు భాగాల కింద ఆరు మూడు గ్రూప్స్ కింద మనం కేటగరైజ్ చేస్తాం మొదటి గ్రూప్ ఏంటంటే ఎవరిలో అయితే గుండె యొక్క ఈఎఫ్ తక్కువ ఉన్నదో ఈఎఫ్ నలభై శాతం కంటే తక్కువ ఉన్నదో వాళ్ళని లో ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం ఎవరికైతే గుండె యొక్క ఈఎఫ్ యాభై శాతము అంతకంటే ఎక్కువ ఉన్నదో వాళ్ళని నార్మల్ ఈఎఫ్ అంటాం ఎవరికైతే నలభై ఒకటి నుంచి నలభై తొమ్మిదికి మధ్య ఉందో మైల్డ్లీ మైల్డ్ రెడ్యూస్డ్ అంటాం ఈ విధమైన కేటగరైజేషను హార్ట్ ఫెయిల్యూర్ చాలా ముఖ్యం ఎందుకనంటే ఈ మూడు వ్యా ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనే వ్యాధిలో ఈ మూడు సబ్ గ్రూప్స్కి వివిధ రకాలైన వైద్య పద్ధతులు ఉన్నాయి అంతేకాకుండా వీరికి సంబంధించిన ప్రజెంటేషను ఎవరిలో ఈ జబ్బు వస్తుంది కూడా పూర్తిగా తద్విరుద్ధంగా ఉంటాయి కాబట్టి హార్ట్ ఫెయిల్యూర్ని ఈ విధంగా కేటగరైజ్ చేయడం చాలా ముఖ్యం హార్ట్ ఫెయిల్యూర్ యొక్క వ్యాధి లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా గుండెకి కుడిపక్కన ఉంటుంది ఎడం పక్కన ఉంటుంది గుండెకి ఎడం పక్కన యొక్క వైఫల్యం చెందినట్టయితే కనుక అందులో ఆయాసము పడుకుంటే ఆయాసం వచ్చి లేచి కూర్చోవలసి రావటము పడుకున్న వెను వెంటనే ఆయాసం రావటము లేదా పడుకున్న తర్వాత మూడు నాలుగు గంటల తర్వాత ఆయాసం వచ్చి లేచి కూర్చుని తర్వాత చాలాసేపు తగ్గకుండా తగ్గటానికి ఒక నలభై ఐదు నిమిషాలు పడితే కనుక ఇవన్నీ గు ఎడంపక్క గుండె యొక్క వైఫల్యం చెందిన లక్షణాలు అన్నమాట అదే కుడిపక్క గుండె కనుక వ్యాధి వైఫల్యం చెందితే కనుక ఆ లక్షణాలు ఎట్లా ఉంటాయి కనుక పాదాలు వాపు ఉంటుంది మొహం వాపు ఉంటుంది మెడలో ఉండే నరాలు ఉబ్బి కొట్టుకుంటూ ఉండొచ్చు పొట్టలో నీరు ఉంటుంది ఊపిరితిత్తుల్లో నీరు చేరవచ్చు ఇవన్నీ గుండె యొక్క కుడిపక్క వైఫల్యం చెందినప్పుడు వచ్చిన లక్షణాలు కానీ సాధారణంగా ఎడంపక్క లక్షణాలు ఉండొచ్చు కుడిపక్క లక్షణాలు ఉండొచ్చు ఒక మనిషికి కానీ ఏది ప్రముఖంగా ఉన్నాయో దాన్ని బట్టి వైద్య విధానం మారుతుంది రెండవది ఒక్కొక్కసారి ఈ రెండు వ్యాధులు ఒకే రోజు గుండె కుడిపక్క ఎడంపక్క కలిసి రావచ్చు దాన్ని మనము కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని అంటాం హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధిని ఇప్పుడు ఏ విధంగా డయాగ్నోస్ చేస్తామో తెలుసుకుందాం హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధి ఉన్న వాళ్ళకి వ్యాధి లక్షణాలు లైక్ వాపులు ఆయాసం ఉంటే కనుక యాంటీప్రోబిఎన్పి పరీక్ష చేస్తే కనుక అది నూట ఇరవై ఐదు కంటే తక్కువ ఉంటే వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ ఉండే అవకాశాలు లేవు ఒకవేళ నూట ఇరవై ఐదు కంటే గనక ఎక్కువ ఉంటే కనుక వారికి ఈసీజీ పరీక్ష చేసి ఈసీజీ నార్మల్గా లేకుండా ఉంటే కనుక ఎక్కువ పరీక్ష చేసి ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఉందో లేదో నిర్ధారణ చేస్తాం కానీ ఇందాక మనం తెలుసుకున్నట్టు ఇజెక్షన్ ఫ్రాక్షన్ యాభై శాతము అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి చాలాసార్లు ఎక్కువలో ఈఎఫ్ పరీక్ష శాతం నార్మల్ ఉంటే కనుక హార్ట్ ఫెయిల్యూర్ లేదు అనుకుంటాము అట్లా కాదు ఈఎఫ్ నార్మల్ ఉన్నా కూడా హార్ట్ ఫెయిల్యూర్ ఉండే అవకాశం ఉన్నది హార్ట్ ఫెయిల్యూర్ని వ్యాధిని నిర్ధారణ చేయడానికి కార్డియాక్ ఎంఆర్ఐ కానివ్వండి సిటీ కానివ్వండి న్యూక్లియర్ టెస్ట్ లాంటివి అవసరం లేవు వాటి యొక్క రోలు కొంత అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో మాత్రమే ఉన్నది ఇప్పుడు మనం హార్ట్ ఫెయిల్యూర్ రోగుల్లో క్వర్నరీ యాంజియోగ్రఫీ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం గుండె యొక్క వైఫల్యం చెందినది తక్కువ గుండె పంపింగ్ కానివ్వండి నార్మల్ గుండె పంపింగ్ ఉన్న వాళ్ళల్లో అండర్లైన్ గుండె రత్నాలలో బ్లాక్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని ఉన్నాయా లేదా అని తెలుసుకోవటము యాంజియోగ్రఫీ అనేది అత్యంత ముఖ్యమైన టెస్ట్ ఈ యాంజియోగ్రఫీ పరీక్షలో కనుక గుండె రత్నాలల్లో బ్లాక్స్ ఉంటే దానికి మనం వైద్యం చేస్తే గుండె పనితీరు మెరుగయ్యేందుకు అవకాశం చాలా హెచ్చుగా ఉంది కాబట్టి గుండె పంపింగ్ ఎంత తక్కువ ఉన్నా లేకపోతే నార్మల్గా ఉన్నా కూడా యాంజియోగ్రఫీ పరీక్ష చేయించుకోవటం చాలా ముఖ్యం